ఎలక్షన్ లో గెలిచేది శ్రీనన్న నాయకత్వంలో బిహెచ్ఈఎల్ మాధుర్ సంఘ్ నేతృత్వంలో హెచ్ఎంఎస్ సంస్థది అని ఆ సంస్థ జనరల్ సెక్రటరీ నరేందర్ అన్నారు అధికారంలోని నాయకులు అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ మద్యం ఏరులై పారిస్తూ కార్మిక సంక్షేమం విస్మరిస్తున్నారని మండిపడ్డారు కార్మికులకు మాయమాటలు చెప్పి ఎలక్షన్లకు వస్తున్నారని మండిపడ్డారు నిజ నిజాలను పూర్తిగా సమీక్షించి హెచ్ఎంఎస్ నాయకులు కంది స్త్రీలను విజయం సాధించి పెట్టాలని కోరుతున్న నరేందర్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో యూనియన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అందులో ఒక కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ కార్మిక నాయకులతో మనం ఉన్నాము వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ నరేంద్ర గారు నరేందర్ గారు మనతో మాట్లాడాలనుకున్నారు సార్ చెప్పండి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీరు కార్మికులకు ఏమని చెప్తున్నారు గత యూనియన్ యూనియన్ ఎలక్షన్లో గెలిచినటువంటి ఐఎన్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ఇరవై వాగ్దానాలు ఏదైతే ఉందో ఒక్కటి నెరవేర్చకపోగా కార్మికులకు ఉన్నటువంటి వసతులన్నీ మేనేజ్మెంటు ఏదైతే డబ్బులు షార్టేజ్ ఉంది ఫైనాన్స్ ఫ్లో లేదు అనే ఒక సాక్తోని అన్ని ఉన్న వసతులన్నీ ఊడగొడుతుంటే ఈ అధికార యూనియన్ నిద్రపోతున్నది దానివల్ల కార్మికులకు చాలా నష్టం జరిగింది ఇట్టి విషయమై మేము కార్మికులతో విన్నవించేది ఏంటంటే ఇంటర్నల్ నాయకత్వాన్ని కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న నాయకుడిని మా కందిసీనన్న గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బిహెచ్ఎల్ మజ్దూర్ యూనియన్ ఇది హెచ్ఎంఎస్ సెంట్రల్ అఫిలేషన్ ఉంది ఈ యూనియన్ని గెలిపించినట్లయితే పోయిన మన హక్కులను ఏ విధంగా సాధించుకుంటామనేది మేము కార్మికులకు వివరించడం జరిగింది అయినప్పటికీ ఈ ఏదైతే ఈ అధికార యూనియన్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు యూనియన్ నాయకులు అందరూ బిల్డర్లుగా అవతారం ఎత్తి కార్మిక హక్కులను మొత్తం కాలరాస్తూ వారు ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తూ మరి అరిచేతిలో వైకుంఠం చూపే ప్రయత్నం చేస్తున్నారు దానికి కార్మికులు మోసపోవద్దని మేము కోరుతున్నాము అదేవిధంగా ఏదైతే ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయో ఇంకా అపోజిషన్లో ఉన్నటువంటి శ్రీ కృష్ణం గారు ఎవరైతున్నారో ఆయన అయితే ఒక్కరోజు కూడా మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్ట కార్యకలాపాలు అయితేనేమి అధికార యూనియన్ నిద్రపోతుంటే ఈయన ఇంకా నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చి మీద ఎలక్షన్ల ముందే వచ్చి ఆర్భాటాలు హంగులు ఆర్భాటాలు మద్యం ఏరులై పారించి కార్మికులను మర మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇట్టి విషయమై కార్మికులందరూ మేల్కొని వారి యొక్క ఆగడాలను అరికట్టాలి కార్మిక యొక్క చట్టాలను మనకున్న వసతులను కాపాడుకోవాలంటే వీరిద్దరూ రిటైర్డ్ అయ్యి ఎక్స్టర్నల్ లీడర్షిప్లో వాళ్ళకి కనీస కార్మిక చట్టాలపై అవగాహన లేనందున ఇప్పటికీ ఎవరైతే షార్ట్షీట్లు ఇచ్చినా ట్రాన్స్ఫర్లు అయినా ఇంకా చాలా రకాలుగా సబ్సిడీలని పోయినా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీతో పాటు ఫెసిలిటీ పోయినా వీళ్ళు ఏనాడు మేనేజ్మెంట్ని ప్రశ్నించలేరు అడగలేరు ఈరోజు వచ్చి మాత్రం అరుచేట్లో వైకుంఠం చూపిస్తూ మేము ఏమేమో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు ఏ చిన్న చిన్న యాన్సర్లు అయితే కనీసం వాళ్ళ కార్మికులకి కనీసం టీ కాంప్లిమెంట్గా ఇస్తారు కానీ మాకు ఐదు పైసలు ఉన్నటువంటి టీ ఈరోజు ఐదు రూపాయలైంది ఈ ఐదు రూపాయల టీ మూడు రూపాయల్లో వస్తుంది ఈ మూడు రూపాయల చాయ్ ఇప్పియలేనుడు ఈరోజు మన కంపెనీలో ఉన్న ముప్పై ఎకరాల భూమిని తీసుకొచ్చి మీ కళ్ళు ఇల్లు ఇల్లు కట్టిస్తానని మభ్యపెట్టి ఏదో మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మన కార్మిక సంఘం తరఫున కార్మికుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సాధ్యం కానీ అసాధ్యం కానీ ఈ మాయ మాటలు చెప్పి వాగ్దానాలు చేసి ఆయన గతంలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఆ బిల్డర్ల అవతారం ఎత్తి కార్మికులను మేనేజ్మెంట్ మోసం చేసింది అదేవిధంగా ఈ రెండు యూనియన్లు మోసం చేసినాయి కాబట్టి ఈ యూనియన్ ఎన్నికల్లో ఇంటర్నల్ నాయకత్వాన్ని మేనేజ్మెంట్ని ఏదైతే ఈ చట్టాల ద్వారా రావాల్సినటువంటి వసతులు ఏమైతున్నాయి అవి ప్రశ్నించగలిగిన ఏకైక వ్యక్తి బిహెచ్ఎల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక కందిసీనన్న గారి నాయకత్వమే ఈ యొక్క నాయకత్వాన్ని కార్మికులందరూ బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక చరిత్రాత్మకమైన విజంగా రేపొదన జరగబోతుంది వాళ్ళందరి దగ్గర బ్యాడ్జ్లు పెట్టుకొని వాళ్ళందరూ ఏమేమో చేస్తుంటే ఈ కార్మికులందరూ వారితో ఉన్న కానీ ఇప్పుడు వారందరూ వారి మనసులో తెలుసు నిజంగా ఈ నాయకుల్లో ఎవరికైనా ఇంత జ్ఞానము చట్టాలపై అవగాహన ఉందంటే ఒక కందిసేనన్న విషయం ఈ ఈ విషయమై ప్రతి కార్మికుని తెలుసు వాళ్ళందరూ వాళ్ళు చేసే ఈ మద్యం అయితేనేమి మటన్ అయితేనేమి బోటీ అయితేనేమి ఇంకేదైతే ఇవన్నీ చేస్తున్నారో దానికి ఎవ్వరు లొంగరు అక్కడ బ్యాడ్జులు వాళ్ళై ఓట్లు మాయి